వెల్కమ్ టు హోమ్ మేకర్. ఈ వీడియోలో మనం మంచూరియా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది క్యాబేజీతో చేసిన మంచూరియా. ఈవినింగ్ స్నాక్గా చాలా టేస్టీగా ఈజీగా చేసుకోవచ్చు. ప్రిపరేషన్ ఎలాగో, దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో ఈ వీడియోలో చూద్దాము. క్యాబేజీ మంచూరియా తయారు చేసుకోవడానికి ముందుగా మనకి ఫ్రెష్గా ఉన్నటువంటి క్యాబేజీ ఒకటి కావాలి. ఫ్రెష్గా తీసుకున్న ఈ క్యాబేజీని క్లీన్ చేసుకోవాలి. వాటర్తో క్లీన్ చేసేసుకున్నాక పై పొర అంతా వాడిపోయినట్లు కనిపిస్తే దాన్ని తీసేసి ఆ పైన ఉన్నటువంటి లీఫ్ని కట్ చేసేయాలి. హార్డ్గా ఉన్న పార్ట్ని కూడా చాకుతో కట్ చేసేసి ఆ తర్వాత దీనిని క్యాబేజీని మనము చాపర్తో కానీ లేకపోతే ఇలాగా కొబ్బరి తురుముకునేటువంటి కొబ్బరి తురుముతో కానీ ఈ విధంగా తురుముకోవాలి. సన్నగా తురుముకుంటే మనం క్యాబేజీ మంచూరియాలు తయారు చేయడం ఈజీగా ఉంటుంది. చాలా సన్నగా తురుముకోవాలి. ఇక్కడ కొబ్బరి తురిమేటువంటి పరికరంతో సన్నగా వచ్చే పార్ట్ వైపు ఈ క్యాబేజీని మనం పెట్టి ఈ విధంగా సన్నగా తురుముకొని ఆ తర్వాత ఇది ఎంత క్వాంటిటీ వచ్చిందో దాన్ని బట్టి దీనిలో అన్నీ మనం మిక్స్ చేయాల్సి వస్తుంది. ఉప్పు, కారం, గరం మసాలా, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేయాలి. కాబట్టి వీటన్నిటినీ మనం తురుముకున్నటువంటి క్యాబేజీ తురుము ఎంత వచ్చిందో దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు మనం ఇందులో మిగతా వాటన్నిటినీ యాడ్ చేసుకొని మిశ్రమాన్ని రెడీ చేసుకొని మనం బాల్స్ లాగా తయారు చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. క్యాబేజీ మంచూరియా అలాగే తయారు చేస్తాం కాబట్టి ఇంకా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితో ఎలా తయారు చేసుకోవాలో ప్రిపరేషన్ ఇప్పుడు చూద్దాము. క్యాబేజీ తురుము రెడీగా ఉంది. ఇందులో స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. ఒక అర స్పూను గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా సాల్ట్, 3 స్పూన్లు మైదా, 3 స్పూన్లు కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. వీటన్నిటి మిశ్రమాన్ని బాగా చేత్తో కలుపుకోవాలి. కార్న్ఫ్లోరు, మైదా మనము చూసి యాడ్ చేసుకోవాలి. మైదా మనం యాడ్ చేసుకునేటప్పుడు మైదాకు బదులుగా శనగపిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వీటన్నిటి మిశ్రమాన్ని మనం చేత్తో మిక్స్ చేసుకున్నప్పుడు క్యాబేజీలో ఉన్నటువంటి మాయిశ్చర్ సరిపోతుంది. ఇంకా వేరేగా వాటర్ వేయనవసరం లేదు. ఈ వాటర్ సరిపోతుంది. క్యాబేజీ తురుమంతటిని కంప్లీట్గా ఈ విధంగా కలుపుకోవాలి. వడలు వేసుకోవడానికి వీలుగా ఉన్నట్లుగా ఈ ముద్ద తయారయ్యేంత వరకు ఇలాగా మనం ఇంకా క్యాబేజీ తురుములో తడి ఉంటుంది కాబట్టి ఆ తడి పోయేంత వరకు మైదాని, కార్న్ఫ్లోర్ని ఇంకా కావాలి అనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి కొంచెం మైదా అది తగ్గింది, మళ్ళీ యాడ్ చేసి విధంగా బాల్స్ వస్తున్నాయో లేదో చూసుకొని కంప్లీట్గా బాల్స్ అన్నీ ప్లేట్లో రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రైకి ఆయిల్ని బాగా హీట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి బాల్స్ నిదానంగా వేసి ఫ్రై చేసుకోవాలి. అవి విరిగిపోకుండా నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నామంటే ఇవి బాగా ఫ్రై అవుతాయి, లోపల కూడా బాగా కుక్ అవుతాయి. జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి, విడిపోకుండా చూసుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా బాల్స్ అన్నిటినీ, మంచూరియాకి అవసరమైన బాల్స్ అన్నిటినీ మనం కలిపి పెట్టుకున్నటువంటి బాల్స్ అన్నిటినీ కూడా ఈజీగా ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం మంచూరియాని స్ట్రీట్ స్టైల్లో ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇలాగ ఒకసారి ఫ్రై చేసిన మంచూరియాలన్నిటినీ తర్వాత మిగతా వాటి అన్నిటినీ ముందు ఫ్రై చేసిన వాటిని తిరిగి మళ్ళీ బాండీలో యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో పెట్టి ఒక్కసారి మొత్తాన్ని ఒకసారి ఫ్రై చేసామంటే అవి విరిగిపోకుండా కొంచెం క్రిస్పీగా వస్తాయి. ముందు ఒకసారి ఫ్రై చేసిన తర్వాత వాటిని పక్కకు తీసి ఫస్ట్ ఫ్రై చేసేటప్పుడు కొంచెం తక్కువ కలర్ వచ్చేలాగా చూసుకోవాలి. తర్వాత వీటన్నిటినీ మొత్తం అన్నిటినీ చివరిలో యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకున్నామంటే మంచూరియాలు క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న వాటన్నిటినీ డీప్ ఫ్రైలోను ఆయిల్లో నుండి తీసేసి టిష్యూ పేపర్ మీద వేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకున్న మంచూరియాలు ఆయిల్ మొత్తం కంప్లీట్గా పీల్ చేసుకునేంత వరకు టిష్యూ పేపర్ మీద వేసి పక్కకు ఉంచాం కదా. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకోవాలి. వెడల్పాటు ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ జింజర్ సన్నగా చాప్ చేసి యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత గార్లిక్ కూడా సన్నగా చాప్ చేసి ఇవి రెండు కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. మంచూరియాలో ఇవి యాడ్ చేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది, చైనీస్ టేస్ట్.
వస్తుంది. ఇక్కడ ఒక చిన్న ఉల్లిపాయను కూడా సన్నగా తరిగి యాడ్ చేసుకుందాం. ఒక పచ్చిమిర్చిని కూడా సన్న ముక్కలుగా తరిగి యాడ్ చేసుకొని ఇవి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే క్యాప్సికమ్ ముక్కల్ని పొడుగ్గా తరిగి యాడ్ చేసుకోవాలి. క్యాప్సికమ్ ఆప్షనల్, మీకు ఇష్టం అనిపిస్తే వేసుకోండి. మంచూరియాలో టేస్ట్ కోసం నేను యాడ్ చేస్తున్నాను, మీకు అందుబాటులో ఉంటే యాడ్ చేసుకోండి. రెడ్ క్యాప్సికమ్ ఉన్నా పర్వాలేదు, గ్రీన్ క్యాప్సికమ్ ఉన్నా ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది. ఇలా యాడ్ చేసుకొని మనం చేసుకునేటువంటి చిన్న ఐటెం అయినా హెల్తీగా టేస్టీగా కలర్ఫుల్గా తింటే ఇంకా బాగుంటుంది, పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు. ఇక్కడ మనం ఇందులో మూడు సాసులను యాడ్ చేసుకోవాలి. ఇక్కడ రెడ్ చిల్లీ సాస్ యాడ్ చేస్తున్నాను, కారము స్పైసెస్ ఏమి యాడ్ చేయట్లేదు. సోయా సాస్ అర స్పూను, రెడ్ చిల్లీ సాస్ 2 స్పూన్స్ వేసుకోవాలి. సోయా సాస్ ఎక్కువ వేసుకోకూడదు, స్మెల్ బాగోదు, తక్కువ వేసుకోవాలి. ఇందులోనే 1 స్పూను వెనిగర్ని కూడా యాడ్ చేసుకోవాలి. టమాటా కెచప్ 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. అవన్నీ మిస్ అయినట్టున్నాయి, అవి యాడ్ చేసిన తర్వాత కార్న్ఫ్లోర్ 1 స్పూన్కి అర స్పూన్ వరకు, అర కప్పు వరకు వాటర్ని యాడ్ చేసి ఈ విధంగా వేసామంటే ఈ సాసులన్నీ ఉడికి థిక్నెస్ వస్తాయి. ఇంకా కొంచెం లూజ్గా కావాలనుకున్న వాళ్ళు 1 అరకప్పు వాటర్ని కూడా యాడ్ చేసుకొని కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఇవి పచ్చివాసన పోయే వరకు ఉడికించుకొని ఆ తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి మంచూరియాల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా థిక్నెస్ రావాలి. ఈ విధంగా థిక్నెస్ వస్తే మనం మంచూరియాలు యాడ్ చేసిన తర్వాత అవి బాగా మిక్స్ అవుతాయి. మంచూరియాలకి మసాలాలు పట్టాలి. ఇక్కడ నేను సాల్ట్ యాడ్ చేయలేదు, చివరిగా సాల్ట్ని కూడా చెక్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మంచూరియాల్లో వేసాను కానీ ఇక్కడ సాల్ట్ వేయలేదు, చివరిలో వేసుకోండి. ఇంకా ఇక్కడ ఉల్లికాడలతో డెకరేట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఉల్లికాడలు లేని వాళ్ళు కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని దింపేసుకున్నామంటే స్టవ్ ఆఫ్ చేసాము, మంచూరియా రెడీ అయిపోయింది. మంచూరియా టేస్ట్ చేసి మీ ఫీడ్బ్యాక్ ఉన్న కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.